పిచ్చి, ఆగస్ట్ 15 రోజున కూడా ఇలాంటి పనులేంటి? రౌడీ అదవులు. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం, మన డబ్బులతో మనం మందు తాగుతున్నాం. స్టఫ్ ఏది, స్టఫ్ ఏది? అదిగో కోడి తినేద్దాం. ఈ సందర్భంలో సంబంధం లేకుండా ఒక మాట చెప్పాలని ఉందిరా. ఏంట్రయ్యా చెప్పరా? ఎండలో నుంచి వచ్చేవాడికి నీడ హాయిగా ఉంటుందేమో, కానీ నీడలో నుంచి వచ్చేవాడికి ఎండ హాయిగా ఉండదు. రే, ఏదేమైనా మనం చిన్నప్పుడు జెండా పండగ భలే జరుపుకునే వాళ్ళం కదా, ఆ రోజులే వేర్రా. అవును అవునవును. రే, ఆ రోజుల్లో ఏంట్రా, ఇప్పుడు కూడా మన జెండా పండగ అంటే ఇష్టమే కదరా. రే ఏంట్రా, మేమందరం దేశం గురించి మాట్లాడుతుంటే నీవులే నువ్వే నవ్వేసుకుంటావు. అంటే మీరు చెప్పేది వింటుంటే నువ్వు వస్తుందిరా. దేశం గురించి మాట్లాడుతుంటే నీకు ఎందుకు నవ్వు వస్తుంది? ఏ దేశం అంటే నీకు ఇష్టం లేదా, ప్రేమ లేదా? అవునరా, నా దేశం అంటే ఇష్టం లేదు. అయితే ఏంటి, ఐ హేట్ ఇండియా. ఇండియాలో ఉంటూ ఇండియా తిట్టడం సిగ్గులేదురా. తూ దేశద్రోహి, నీలాంటి వాడికి ఇండియాలో ఉండడానికి హక్కు లేదురా. భరతమాత ముద్దు బిడ్డలు ఎందరో వీరనారులు పుట్టిన ఈ పుణ్యభూమిపై నేడు స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ పుణ్యస్త్రీని పాడు చేయాలని చూస్తారా? నా పుణ్యస్త్రీలు, నా వీరనారులు, రాణి వీరనాచారు 1780లో, కిత్తూరు రాణి చిన్నమ్మ 1824లో, రాణి ఝాన్సీ లక్ష్మీబాయి 1857లో బ్రిటిష్ వారిపై యుద్ధం చేసి వారిని మన దేశం నుంచి వెళ్లగొట్టి సంబరాలు జరుపుకున్నారు. బహుశా వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటున్నారనేమో. పాపం నా తల్లి లక్ష్మీబాయికి ఆనాడు తెలియలేదేమో. మనలోనే ఉంటూ, మనలానే ఉంటూ ఇలా మనుషుల్ని పీక్కుతునే రాబందులున్నాయని తెలుసుంటే నేడు ఆ తల్లి కత్తి మీ అందరి గుండెల్లో దిగుండేదేమో. నా దేశాన్ని తలుచుకొని ఇప్పుడే సంతోషపడ్డాను. ఇంతలో ఇలా మా నాన్నగారు బయటికి వెళ్ళినప్పుడు అమ్మా జాగ్రత్త అంటే నేను ఇలా అనేదాన్ని, నాన్న నేనేమైనా అడవుల్లోకి వెళ్తున్నానా, జంతువులు నన్ను ఏమైనా చేస్తాయని భయపడ్డాను. కానీ నాకు నీడద్దమైంది ఆ జంతువుల కంటే క్రూరమైన మనుషుల మధ్య తిరుగుతున్నానని. ఛీ, రే రే ఆగండ్రా, కూర్చొని మాట్లాడదాం. ఇండియా అంటే ఏంట్రా? ఇండియా అంటే ఏంటి? ఇండియా అంటే ఏట్రా? ఇండియా అంటే ఇండియా. ఇండియా అంటే ఏట్రా? భారతదేశమే కదరా. ఇండియా అంటే ఇదిరా ఇండియా, భారతదేశం. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులోయ్ అని అన్నాడు రా గురజాడ. దేశం అంటే మట్టి కాదు, ఈ మూడు రంగుల జెండా కాదు. దేశం అంటే ప్రజలు, జనాలు. వీరందరు కలిస్తేనే దేశం రా. పక్కింటి వాడిని ప్రేమించడం చేత కాదు,
కానీ ఐ లవ్ యూ అండి అనేస్తాం. ఎదురుంటి వాడు ఎదురైతే మర్యాదగా ప్రేమించలేం, పలకరించలేం, కానీ ఐ లవ్ యూ అండి అనేస్తాం. మీరందరూ ఐ లవ్ యూ అండి వేసి నిన్న హేట్ అండి అంటే మీకు కోపాలు వస్తారా? ఇండియా అంటే ఏంటో మీకు తెలియదు. రే నువ్వు ప్రతి ఆదివారం ఎక్కడికి వెళ్తావురా? వృద్ధాశ్రమానికి. రే ఈడేమో ఫ్రీగా భోజనాలు పెట్టాడు రోయ్ వీడయ్యా. అదే వీళ్ళన్న వీడమ్మ వచ్చాక వీళ్ళ తాత వృద్ధాశ్రమంలో పడేశాడు. వీడు అది సరిపోక ఆయన దగ్గర ప్రతి ఆదివారం వెళ్ళి ఆయనకు వచ్చే డబ్బులు దబ్బు తినేస్తున్నాడు. రే ఆయన ఫెన్షన్ డబ్బులు రా అవి. అదే వీడు పెంచుకున్న కుక్కకి వాళ్ళ అమ్మ ఒక పూట పాలుకు పోయిపోతే గుండీలు చించుకుని కింద మీద పడిపోయి మరి వాళ్ళంతా గొడవాడేస్తావే. ఏరా మీ ఇంట్లో కుక్కకున్న విలువ మీ తాతక లేదారా? తూ వీడు అనేస్తాడు ఐ లవ్ ఇండియా అని. ముందు మీ తాతను ప్రేమించరా, తర్వాత దేశాన్ని ప్రేమిద్దు గాని. ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని అని గురజాడు అన్నాడురా. బహుశా ఆయన ఇప్పుడు ఉంటే ఇలా అనేవాడు కాదేమో కదరా. ఏముందని పొగడాలరా దేశంలో చెప్పు. చిన్నపల్లెని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట తీసుకెళ్లి రేప్ చేసి చంపేస్తాం, అందుకు ఐ లవ్ యూ అనాలా? లేదా ఒక ఆడపిల్లని రేప్ చేసి చంపేసేవాడిని ఎమ్మెల్యేని ఎంపీలని యూత్ లీడర్ని చేసి చంపేస్తాం, అందుకు ఐ లవ్ యూ అనాలా? సిగ్గుండాలరా. చి వాళ్ళేమి పేకలేక వాళ్ళేమి చేయలేక చేతగాక వాళ్ళేమి పేకలేక స్టేటస్లు రిప్పు తొక్క అని మళ్ళీ స్టేటస్లు ఒకటి. ఆయన వారం రోజులు ముచ్చటే కదరా, అందరూ పెడుతున్నారు మనం కూడా పెట్టాలి. ఆయన వారం రోజుల తర్వాత ఎవడో గుర్తుంటుందిరా. అసలు అనవసరమే హే. అరే మనకెక్కడొచ్చిందిరా ఈ స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి? ఆనాడు గాంధీజీ ఒక స్త్రీ అర్ధరాత్రి 1 గంటకి తిరిగితే స్వాతంత్ర దినోత్సవం వచ్చిందన్నాడరా. కానీ ఒక ఆడది మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి తిరిగినా స్వాతంత్రం లేదు కదా, కనీసం సేఫ్టీ లేదురా. చే మన ఈ భరతమాత ముద్దు బిడ్డలు ఎందరో మన దేశంలో, అంటే మన కోసం యుద్ధం చేసి వీరమరణం పొందిన వారు ఎందరో మహాత్మలు మనం స్వాతంత్రంగా ఉండాలని పోరాడి వీరవర్ణం పొందారు. అలాంటిది దేశంలో ఈ భూమి మీద పుట్టినందుకు గర్వపడేలా ఉండాలి కాని సిగ్గుపడేలా కాదురా. యువకులార సైనికులార మీ చేతన జెండాను పట్టి విడవకండి విడవకండి సైనికులారా, దేశం కోసం ప్రాణాలు అర్పించండి అని ఎందరో మహాత్ములు చెప్పారు. రే దయచేసి ముందు అక్కడి నుంచి ఆ జెండాను తీసేయండి రా, చూడలేకపోతున్నావు. థ్యాంక్ యూ బాస్. ఇన్ని రోజులు నా చుట్టూ జరుగుతున్న పాపాలను చూసి ఈ దేశాన్ని ఎందుకు ప్రేమించుకున్న డెఫినేషన్ ఉండేది బాస్. బట్ ఇప్పుడు మీ మాటలు విన్నాక దేశం అంటే ఏంటి, గొప్పతనం ఏంటి, దీన్ని ఎలా ప్రేమించాలో నాకు తెలిసింది. జై హింద్. ఏంటమ్మా అలా పడేమో, ఈరోజు పడిపోలేదా, జెండా పండగ చేసుకోలేదా? మరేమో మేము పేదవాళ్ళం కదా, మా నాన్న దగ్గర డబ్బులు లేవుగా, అందుకే బడిలో జాయిన్ చేయలేదు. అయినా జెండా పండు జరుపుకుంటున్నానుగా, ఇదిగో జెండా. దేశాన్ని ప్రేమించడం అంటే మన చుట్టూ ఉన్న పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రతి ఒక్కరికి మర్యాదనిస్తూ చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిని ప్రేమించడమే దేశాన్ని ప్రేమించడం. ఈ 15 నుంచి అయినా సరే ప్రతి ఒక్కరు అలా అందరినీ ప్రేమిస్తారని అందరినీ గౌరవిస్తారని కోరుకుంటూ జై హింద్.
జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాహే తవ జయ గాథా జన గణ మంగళ దాయక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే